హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ పవన్ కుమార్ సన్ ఆఫ్ తిరుపతి నాయుడు గారు. ఈరోజు సంథింగ్ కొత్తగా నేర్చుకున్నా, ఓకేనా? జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఎలా అయింది? ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు పండుగ చేసుకుంటాం. మరి జనవరి 26 జెండా ఎందుకు ఎగరవేస్తున్నాం? భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. అయితే ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడే హక్కు ఉంది అంటారు, అది ఎవరిచ్చారు? అందరితో కలిసి జీవించే హక్కు ఉంది అంటారు, దాన్ని ఎలా కలిగి ఉన్నారు? బాబో వ్యక్తీకరణ, నచ్చిన మతాన్ని అనుసరించే హక్కుని, రిజర్వేషన్లని, ఆస్తి హక్కుని, అందరూ చదువుకునే అర్హతని, గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే సౌలభ్యాన్ని ఎవరు కల్పించారు అని అడిగితే మాత్రం మనకు ఒక్కటే సమాధానం, అది మనకు రాజ్యాంగం కల్పించింది. మన జీవితాన్ని స్వేచ్ఛగా ఎగిరే ఒక పక్షిలా మార్చింది ఈ రాజ్యాంగం. అంతటి రాజ్యాంగం తన నడకను ప్రారంభించిన రోజును మనం ఎందుకు విడిచిపెట్టాలి? రాజ్యాంగం మన దేశానికే వెన్నుముక. మంచి చెడులను నేర్పించి సరైన క్రమంలో నడిపేది ఈ రాజ్యాంగం. అలాంటి పవిత్రమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26. అందుకే 70 సంవత్సరాలుగా ఈ రోజున పండుగలా చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా జెండా ఎగురవేసి, మిఠాయిలు పంచిపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఒక్కసారి మన చరిత్రను చూసుకుంటే 1947 ఆగస్టు 15 మన దేశం స్వాతంత్ర దేశంగా అవతరించింది. అయితే కేవలం స్వాతంత్రమే లభించింది, కానీ సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాదు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సరైన నాయకులు ఉన్నారు, కానీ సరైన విధి విధానాలు లేవు. స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. మనల్ని మనం చక్కగా పాలించుకునే విధంగా ప్రభుత్వ నిర్మాణం ఒక పద్ధతిలో ఉండేలా ఉత్తమ దిశానిర్దేశం మనకు కూడా ఉండాలని భావించారు ఆనాటి మహానుభావులు. అప్పుడే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947 ఆగస్టు 29 రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఉత్తమమైన రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు ఎంతో పరిశోధనలు జరిపారు. వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత తీసుకొని మన రాజ్యాంగ రచన చేశారు. మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసింది. అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం చరిత్రకెక్కింది. దీన్ని 1950 జనవరి 26 అమల్లోకి తెచ్చారు. ఆనాటి నుండి మన దేశం పూర్తి స్వాతంత్ర దేశంగా మారింది. ఈ రాజ్యాంగాన్ని జనవరి 26 నుండి అమల్లోకి తీసుకురావడానికి కూడా ఒక కారణం ఉంది. 1930 భారత కాంగ్రెస్ పూర్ణ స్వరాట్ను ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యం అయిన రాజ్యాంగం అమల్లో ఆ రోజునే జరగాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. జనవరి 26 దేశ రాజధాని న్యూఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశ ప్రధాని మరియు రాష్ట్రపతి ప్రసంగిస్తారు. మనం ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే. పుట్టిన పసిబిడ్డ నుండి పెంచి పెద్ద చేసే పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఉన్న హక్కులను ఈ రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగం మన దేశంలో ఉంది కాబట్టే మన దేశం ఇంత సస్యశ్యామలంగా, ఇంత ప్రశాంతంగా ఉంది. అమ్మ బాబు, మీరు నా వీడియో చూసేసారు కాబట్టి లైక్ కొట్టేసి, కామెంట్ పెట్టేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. సేవ్ ట్రీస్, జై హింద్.